थर्ड कंटेस्टेंट इज साई आरुष. आरुष कदा करेक्ट. आरुष का सर आरुष 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 करेक्ट का नहीं जपतना ना आरुष. यस सर. ये पढ़ पढ़ पोतना हो सर. इंदुके रावणम्मा. इंदुके रावणम्मा यार रावणम्मा सर सिनेमा लो हीरो वाला अम्मा. मी अम्मा का पेरेंटी सर सौम्या. सौम्या पक्केंटलो मी फ्रेंड उन्ना रगता पक्केंटलो मी फ्रेंड यार नॉन्ना रा उन्ना वाला अम्मा पेर रावणम्मा का दगा. हाँ सर. काल अपने ये लिरिक मार चाहता हूँ वाला. ఎందుకి సౌమ్యమ్మ అలా పడేస్తావా? ఓకే సార్. ఒకసారి ట్రై చేయి. ఎందుకే సౌమ్యమ్మ పెళ్ళెందుకే సౌమ్యమ్మ. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఈ పాట పాడు. ఓకే ఓకే సార్. బతికిపోతా. ఇది పాడిన వారు ఎవరు? సార్ రఘు కుంచే గారు. రఘు కుంచే. మ్యూజిక్ రఘు కుంచే. రాసిన వారు భాస్కర్ భట్ల గారు. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రవణమ్మ
No way, mommy. I won't go, mommy. Pilla, gilla, boring, pilli, gilli, silly, rendu karta building, amma koncham dimag, kasta vinu naplalu, konta niku sarilu, karide na building lu, mastu maza panolu, aante mazalu, aante dappulu, aante kushilu, aante saigadu, aante kosam kandalu, entuki pudu kattalu, appanamma koduku, pettilani chaku, appanamma koduku, pedunaina chakani, paadu, 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 paadu. Sivalettake, ravanamma. Hey. Sir. మీ మమ్మీ పేరేంట అన్నారా? సార్ సౌమ్య సార్. మరి ఏం పాడాలని చెప్పాను నేను నీకు? సార్ సౌమ్యమ్మ. ఆ మరి ఏమని పాడు? సార్ రవణమ్మ. లాస్ట్ లైన్ మళ్ళీ పాడు. శివాలెత్తకే సౌమ్యమ్మ. ఎంత లైఫ్ లెసన్ ఈ పాటలో అంతుంది. నువ్వు ఇంకా లైఫ్ ఇంత కూడా చూడలేదు నువ్వు. అప్పుడే ఇట్లాంటి పాటలు పాడేస్తున్నావు. చాలా టఫ్ సౌమ్యమ్మ. చాలా కష్టపడబోతున్నారు మీరు ఫ్యూచర్లో. మ్యూజిక్ మాస్టర్. మ్యూజిక్ మాస్టర్కు షాక్ కొట్టింది. ఎస్పెషల్లీ వాడు లాస్ట్లో దబాల్ దిబాల్ దుమాల్ దుమా జిమా గుహా ఏ అంత ఏదో చేశాడు. ఆల్రెడీ ఆ లైన్కి వచ్చే పొద్దుకు వాడి గొంతు ఎండిపోయింది ఫుల్. రవణమ్మ 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 అని పిలిచి 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 వాడి గొంతు ఎండిపోయింది. సర్లే అక్కడికి వచ్చాడులే సరే వదిలేస్తాడేమో అంటే అక్కడ ఇంకా ఫుల్ ఎనర్జీ వేస్తాడు. ఆ లాస్ట్ నాలుగు లైన్ పాడావే సార్ అంటే ఎనర్జీ ఉందా నీకు? ఉంది సార్. నీకు ఉంటుందిలే. నో వే మమ్మీ. ఐ వాంట్ గో మమ్మీ. పిల్ల గిల్ల బోరింగ్ పెళ్లి గిల్లి సిల్లీ రెండు కడత బిల్డింగ్ అమ్మ కొంచెం దిమాగ్ కాస్త విను నప్లలు కొంట నీకు సరీలు ఖరీదైన బిల్డింగ్ లు మస్తు మజా పనులు ఆంటే మజాలు ఆంటే కుషిలు ఆంటే డప్పులు ఆంటే సెగాడు ఆది కోసం పందలు ఎందుకు ఇప్పుడు కోతలు రపణమ్మ కొడుకు కత్తిలాంటి చాకు రపణమ్మ కొడుకు పొదునైన చాకని డబ్బా 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 శివాలెత్తకే రవణమ్మ అల్లి రమణమ్మ. అలవాటైపోయింది నాకు. చరణ్ గారు ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, నాకు నేను పాడిన పాటలే లిరిక్స్ గుర్తుండవు. అవునవును. కష్టపడుతుంటా ఏంట్రా పాడాము అని. వీళ్ళకి ఇన్ని పాటలు ఎలా గుర్తుండిపోతాయి మీకు? ఏదైనా సీక్రెట్ ఉందా? ప్రాక్టీస్. అది చేస్తానరా, ఏం చేయక ఉంటానా? వీడేదో కొత్తగా చెప్తున్నాడు. నేను బుక్ లో రాసుకొని చదువుకుంటాను. అవునా? చదువుతాను. సో బుక్ లో రాసుకొని చదువుకుంటే మెమరైజ్ అయిపోతుందా సార్? అంటే లైక్ ఒక 10 టైమ్స్ అట్లా చదివి. 10 టైమ్సా? హలో హలో చెప్పరా. అది ఒక బుక్ లో రాసుకోండి సార్. అన్ని పాడిన అన్ని పాటలు బుక్ లో రాసేసుకోండి. ఓకే. ఏ బుక్? మ్యూజిక్ బుక్. మ్యూజిక్ బుక్ లో. ఓకే. అది రూల్డా బ్లాంకా? రూల్డ్ బుక్. పెన్సిల్ ఆ పెన్నా? విచ్ ఇస్ బెటర్? పెన్ ఇస్ బెటర్. ఓకే. పెన్నుతో రాసేసుకొని మీరు ఇంట్లో బాగా తిరిగే చోటు, మీరు ఇంట్లో మోస్ట్ ఎక్కడ ఉంటారో అక్కడ పెట్టుకోండి బాత్రూమ్ లో. అప్పుడు మీకు కావాల్సినప్పుడు అలా తీసుకొని చదువుకోవచ్చు. సార్ మీకు ఎలా తెలుసు? సార్ సింక్ ఉంది సార్ మన దగ్గర. హాల్లో ఎక్కడన్నా పెట్టుకోండి. హాల్లో పెట్టుకుంటా. ఓకే. సో మీకు మీరు అన్ని రాసేసుకుంటే అప్పుడు మనకి ఒక 2-3 ఇయర్స్ ఆ సాంగ్ పాడిన తర్వాత కూడా మనకు హెల్ప్ అవుతుంది. వాడు అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇప్పుడు ఒక 1 వీక్ చదువుకుంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాతకైనా గుర్తుంటుంది అంట. కాదు, మీరు నేను అలా అనట్లేదు. మీరు రాసుకున్న పక్కన పెట్టది. ఏం చెప్తున్నావు అర్థం కావట్లేదు అసలు. నాకు సొల్యూషన్ వద్దు, నేను ఐప్యాడ్ లో చూసుకుంటాను పాడుకుంటాను. థాంక్ యూ సార్. సింపుల్ సార్, ఐప్యాడ్ లో చూసుకొని పాడుకుంటాం. ఎందుకు ఇప్పుడు మనం ఏమైనా కాంపిటీషన్కి పోతున్నావా ఏమైనా? ఆ డమాల్ డిమిల్ మనం డాన్స్ చేయాలి. నా ఇక్కడ నేను రాసుకుంటాను. నేను సార్ ఇంకో వే ఉంది సార్.
ఇంకొకటి మొదలు త్వరగా చెప్పే. మీ అబ్బాయికి కానీ ఎవరికైనా మామూలుగా చెప్తాను, లిరిక్స్ అప్ చెప్పండి సార్. వాళ్ళు ఏం చేస్తారు, చెవులు ఊదుతారా పాడేటప్పుడు? చెవులు ఊదుతున్నప్పుడల్లా ఇదిగో ఈ ఇన్సిడెంట్ నాకు అయింది. నాకు కూతురుంది, దానికి నేను స్వరాభిషేకం ప్రాక్టీస్ సెషన్ అప్పుడు, నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు శ్రేయ తను ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను బై హార్ట్ చేద్దామని చెప్పి ఒకటి చెప్పాను ఇలాగే లిరిక్, వీణ నాది తీగ నీది తీగ చాటు రాగం ఉంది అని. వై అమ్మా, వై ఆర్ యూ వీణ, వై వీణ నాది, వై తీగ నీది, వీణకి కదా ఉండాలి తీగ, ఇటువంటివన్నీ మాట్లాడిందిరా. కాదు, నేను కూడా అంతే. అమ్మ నాకు ఒక లైన్ చెప్తుంది, అమ్మా దీని మీనింగ్ ఏంటి అంత ఒక పట్టుకుంటా. ఎట్లాంటి పాటలకి ఇది రమణమ్మ, ఈ పాటకి లిరిక్ అవి అమ్మా సౌమ్యమ్మ, ఇది దీనికి మీనింగ్ అడిగాడా మీ అబ్బాయి? అమ్మ నేను అడగపోయినా అమ్మ కూర్చోబెట్టి చెప్పేస్తుంది. సంతోషం, మంచి కుటుంబం, వెరీ నైస్. చాలా మీ ఈ అబ్బాయి సమానం చెప్పేసాడు, మీరు కూర్చోండి. ఇంకొకే చంద్రబోస్ గారు, ఇంకేముంది ఏం చెప్పాలి పాట గురించి? కానీ ఏముంది రే, వెనకాల వికెట్ లేవు, చుట్టూ ఫీల్డర్ లేరు, ఫుల్ టాస్ వేసాడు, ఇంకా నువ్వు ఆడుకున్నంత మహారాజా అంత అయిపోయింది, బ్రహ్మాండంగా ఆడావు. ఒకటే ఏంటంటే రెండవ చరణంలో పబ్బుల్లో క్రౌడ్ లేదు ఆ రెండు వాక్యాలు చూసినావు, అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఆ రెండు వాక్యాలు తప్ప మిగతా అంతా బాగా పాడావు. నీ గాన శక్తికి జోహార్లు, నీ జ్ఞాపక శక్తికి జోహార్లు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. హెడ్మిస్ట్రెస్ చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. అసలు నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావో నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం నా బాల్యం కూడా గుర్తొచ్చింది, చాలా మెమరైజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. వద్దన్నారా మీరు కూడా? ఏది వద్దన్నారా? ఏంటి వెళ్ళి వద్దన్నారా అని అడుగుతాను. అరే నువ్వెందుకు రా ఎక్స్టెన్షన్, నేను నిన్ను అడిగానా? అసలు వండర్ఫుల్ నాన్న, చాలా అద్భుతంగా పాడావు. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.